Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijayasai Reddy media peru ideyanata. YCP MP senior neta V. Vijayasai Reddy tondarlo media rangaloki vastanani Visakhalo ee madhyane sensational statement icharu. ఆయన మీడియా మొఘల్ రామోజీరావుకు సవాల్ చేస్తూ నేను మీడియాలోకి వస్తున్నా చూసుకుందామని చెప్పుకొచ్చారు. దాంతో ఆయన ఆవేశంలో ఆ మాటలు అన్నారా లేక నిజంగానే మీడియా ఫీల్డ్లోకి వస్తున్నారా అన్న చర్చ అయితే బయలుదేరింది. అయితే తెర వెనుక జరుగుతున్న కసరత్తు చూస్తే విజయసాయి రెడ్డి సరదాగా ఏమీ మాట్లాడలేదని ఆయన సీరియస్గానే ఈ విషయాలను మీడియాకు చెప్పారని అంటున్నారు. చాలా తొందరలోనే విజయసాయి రెడ్డి మార్క్తో ఒక పత్రికతో పాటు ఛానల్ కూడా తెలుగునాట వస్తాయని అంటున్నారు. దీని మీద ఇప్పుడు విజయసాయి రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారనే అంటున్నారు. అయితే విజయసాయి రెడ్డి పేపర్ పెట్టడానికి కానీ ఛానల్ ఓపెన్ చేయడానికి కానీ ఎందుకు ఆరాట పడుతున్నారు అన్నది కూడా చర్చగా ఉంది. నిజానికి వైసీపీకి సాక్షి రూపంలో బలమైన ఛానల్ ఒక పత్రిక ఉన్నాయి, అలాగే ఒకటి రెండు ఇతర ఛానళ్లు కూడా వైసీపీకి మద్దతుగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీతో పోలిస్తే మాత్రం వైసీపీకి మీడియా సపోర్ట్ బాగా తక్కువ ఉంటే ఉండొచ్చు, కానీ ఆ పార్టీ వాణిని బాణిని వినిపించడానికి మాత్రం ఉండాల్సిన స్కోప్ అయితే మీడియా ఫీల్డ్లో ఈరోజుకు ఉంది. ఇక విజయసాయి రెడ్డి సాక్షి ఉండగా కొత్త మీడియా ప్రపంచంలోకి అడుగు పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు. దీని మీద విశాఖ ప్రెస్ మీట్లోనే ఆయన జవాబు చెప్పారు. సాక్షి ఉంది కానీ ఇంకా గట్టిగా ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడానికే తాను మీడియా ఫీల్డ్లోకి అడుగు పెట్టాలనుకుంటున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. అంటే సాక్షి అంత బలంగా ఎదుర్కోలేకపోతోందా అన్నది కూడా ఇక్కడ ఏర్పడుతున్న డౌట్. ఏది ఏమైనా విజయసాయి రెడ్డి ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా ఉంటూ ఆ మీదట రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. రెండుసార్లు ఎంపీగా ఉంటూ జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మరో కీలకమైన రంగంలోకి అడుగు పెడుతున్నారు. మీడియా పవర్ఫుల్ వెపన్, పైగా తెలుగునాట మీడియాకు ఉన్న ప్రాముఖ్యత ఎంతో ఉంది. రాజకీయాలనే శాసించే స్థాయిలో తెలుగు మీడియా చేరుకుంటున్న దశలో ఒక రాజకీయ పార్టీ నేతగా ఉంటూ విజయసాయి రెడ్డి మీడియా వైపుగా వస్తున్నారంటే ఆయన టార్గెట్లు ఏమై ఉంటాయి అన్నది కూడా చర్చకు వస్తోంది. ఇక కొసమెరుపు ఏంటంటే విజయసాయి రెడ్డి పెడుతున్న ఛానల్ పత్రికలకు నిజం అనే పేరుని పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు ఇదే టైటిల్ని రిజిస్ట్రేషన్ చేసే పనిలో ఆయన ఉన్నారని అంటున్నారు. నిజం అన్న టైటిల్లోనే పవర్ ఉంది, కానీ క్యాచీగా జనాల్లోకి వెళుతుంది అన్న భావన ఉంది. ప్రత్యేకించి తాము చెప్పేది నిజమని పాజిటివ్ వైబ్రేషన్స్ జనాల నుంచి సాధించే అవకాశం ఉంది. విజయసాయి రెడ్డి కనుక మీడియా ఫీల్డ్లోకి వస్తే వైసీపీకి అది అదనపు బలం అవుతుందా లేక సాక్షితో పోటీగా మారుతుందా అన్నది చూడాల్సి ఉంది.